రైతు భరోసా పథకం విధి విధానాలపై రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘ అభిప్రాయాలను సేకరించాలనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాల, వర్క్షాప్, విస్తృత స్థాయి సమావేశాన్ని హన్మకొండ సమీకృత కార్యాలయ సముదాయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ హోదాలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ కళ్యాణానికి నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని చేయాలన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వంగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల ఆలోచన తీసుకొని ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలు, రైతులు అందరి అభిప్రాయాల్ని ఎక్కువ సమయం తీసుకోకుండా బ్రీఫ్గా అంటే క్లుప్తంగా